దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము లూకా సువార్త 18:9-11 చదువుకుందాము. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిది. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. పరిచయుడు నిలబడి, దేవా, నేను సోర్లను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లనైనను, ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశముకు కన్నులెత్తుటకైనను ధైర్యము సారక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడననియు చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు మనకు ఒక అర్థమవుతుంది ఏంటంటే, ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకడు తనను గురించి తాను చెప్పుకుని ఇతరులతో పోల్చుకుంటూ తనలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా చెప్తున్నాడు. ఇంకొక అతనైతే ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం సాలక రొమ్ము కొట్టుకుని, సుదేవా, పాపినని నిన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుస్తున్నాను అని ఉపమానం ఇక్కడ చెప్పబడింది. చూడండి, ఇక్కడ ఈ పరిసయుడు శాస్త్రి, పరిసయుడు, తర్వాత ఇతడు సుంకరి. మనుషుల పేర్లు పరిసయుడు సుంకరి అని కాదు, కానీ ఈ రోజుల్లో కూడా చాలామంది మేమే నీతిమంతులమే, మేమే బాగున్నాము, మేమే విశ్వాసము, మా విశ్వాసానికి తగింది లేదు, మేమే గొప్పవారం అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభువు మెచ్చుకునేవాడే ధన్యుడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:17 ఒక మాట ఉన్నది. ఏమంటే, అతిశయించేవాడు ప్రభునంది అసింపలను, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదని. బైబిల్ గ్రంథానికి కానీ ప్రభు యేసుక్రీస్తు కానీ మొహమాటమేమీ లేదు. ఆయన ఏదో మనిషి ఒక ముఖస్థితి కోసం ఈ వాక్యం చెప్పబడదు. ఎందుకనగా తన్ను తాను మెచ్చుకునేవాడి కంటే తన్ను తాను, చూడండి, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదని దేవుని వాక్యం మనతో ప్రేరా వాక్యం మనం జాగ్రత్తగా ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్లయితే మనం ఏ స్థితిలో ఉన్నాము? పరిశీయుడు వలె ప్రార్థన చేస్తున్నామా, సుంకరి వలె ప్రార్థన చేస్తున్నామా? సుంకరి ప్రార్థన గొప్పగా అనగా దేవుడు అంగీకరింపబడేటట్లుంది, పరిశీయుడి ప్రార్థన అలా లేదు. ఎందుకనగా నేను చోరుని, నేను దేవా చోరులైన అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లే నేను ఈ సుంకరి వల్ల నేను ఉండదు నీ కృతజ్ఞతాస్తుతిలో చేరిస్తున్నాను. నీ విశ్వాసం పోల్చుకోవలసిన వాక్యంతోనూ, నీ విశ్వాసాన్ని పోల్చుకోవలసింది ప్రభుతో కానీ మనుషులతో కాదు. ఎందుకనగా మనుషులతో పోల్చుకుంటే నీవు ఎప్పటికీ కూడా స్థిరపడేది నీకు కష్టం. అందుకని మనం విశ్వాసాన్ని కానీ ఏదైనా నువ్వు వాక్య బేరిస్తూ విశ్వాసం ప్రభువులో మనం స్థిరపరచుకుని ప్రభువు దగ్గర మనం మెచ్చుకునేటట్లుగా మనం ఉండాలి, కానీ మనుషుల దగ్గర కాదని దేవుని వాక్యం మనతో చెప్తుంది. కనుక ఒక్కసారి ఆలోచించండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు చెప్పిన ఈ యొక్క మాటను చూడండి. పరిచయుడు వలె మనం ఉన్నామా, పరిసయ్యుడు వలె మనం ఉన్నామా, లేకపోతే సుంకరి వలె ఉన్నామా? మనల్ని మనమే మెచ్చుకుంటున్నామా? ప్రభువు మనం మెచ్చుకునే రీతిలో బ్రాట్లో బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచించి మనల్ని మనం మెచ్చుకునే స్థితిలో ఉంటే, మనల్ని మనమే అతిశయించుకునే స్థితిలో ఉంటే ప్రేర ఒక్కసారి మన హృదయ పరిశోధన చేసుకుని మనం దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసి ప్రభువాని క్షమించండి, నేనే మెచ్చుకుంటున్నాను, నేను ఇతరులతో పోల్చుకుంటున్నాను కనుక ఆ స్థితి సరైంది కాదు అని వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. ప్రభువా, నీవు మెచ్చుకునే స్థితిలో నేను బ్రతకటానికి, నీవు ముద్ర వేసే స్థితిలో నేను విశ్వాసాన్ని కాపాడుకోవటానికని, నా కడ వరకు నేను నా విశ్వాసాన్ని నీలో కాపాడుకుని నీలో నేను వేరీ వేసుకుంటూ వాక్యానుసారంగా జీవించి పరలోక ప్రాప్తి పొందుటకు నాకు సహాయం చేయమని మనల్ని మనం ఈ దినాన్ని మోకరించి ప్రార్థన చేసి దేవుని దగ్గర పశ్చాత్తపడి ప్రార్థన చేసి ప్రభువు కృప పొందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.